హలో ఎవరీవన్, ఈరోజు మనం హెచ్టిఎంఎల్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. హెచ్టిఎంఎల్ అలాగే స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్. సో ఫస్ట్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? సో హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇక్కడ మనకు హెచ్టిఎంఎల్ అని ఉంది కదా. సో హెచ్ స్టాండ్స్ ఫర్ హైపర్, టి స్టాండ్స్ ఫర్ టెక్స్ట్, ఎం స్టాండ్స్ ఫర్ మార్కప్ అండ్ ఎల్ స్టాండ్స్ ఫర్ లాంగ్వేజ్. సో హెచ్టిఎంఎల్ స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, సో ఫస్ట్ హైపర్ అంటే ఏంటి? సో ఇక్కడ ఉంది మనకు హైపర్ అంటే లింక్ అనమాట. సో హైపర్ మీనింగ్ ఇస్ నథింగ్ బట్ లింక్. దెన్ టెక్స్ట్, టెక్స్ట్ అంటే ఇస్ నథింగ్ బట్ అన్ ఐటమ్స్. సో ఐటమ్స్ మనకు టెక్స్ట్ అయి ఉండొచ్చు, ఇమేజ్ అయి ఉండొచ్చు, ఆడియోస్ వీడియోస్ ఏదైనా కూడా అయి ఉండొచ్చు. సో వాటిని ఇక్కడ మనం ఐటమ్స్ అంటున్నాం. సో ఐటమ్స్ ని ఇక్కడ టెక్స్ట్ అంటున్నాం. సో హైపర్ అంటే లింక్, టెక్స్ట్ అంటే ఐటమ్స్. అంటే మార్కప్, మార్కప్ మీన్స్ కన్వర్షన్, దట్ మీన్స్ కన్వర్టింగ్ వన్ టైప్ టు అనదర్ టైప్ అనమాట. లాంగ్వేజ్ మీన్స్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. సో మనకు సి అనేది ఒక లాంగ్వేజ్, జావా అనేది ఒక లాంగ్వేజ్. సో ఏంటి ఇవన్నీ కూడా మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్మల్ లాంగ్వేజెస్ లో మాట్లాడుకున్నట్లయితే, సో తెలుగు, తెలుగులో మాట్లాడేవారు తెలుగులో కమ్యూనికేట్ అవుతారు, హిందీలో మాట్లాడేవాళ్ళు హిందీలో కమ్యూనికేట్ అవుతారు. సో ఆ ఏరియాకు తగ్గట్టు వాళ్ళు ఎలా అయితే వాళ్ళ లాంగ్వేజ్ ని కమ్యూనికేట్ అవుతున్నారు, మోడ్ ఆఫ్ లాంగ్వేజ్. సో ఈ హెచ్టిఎంఎల్ కూడా మనకు ఒక టైప్ ఆఫ్ లాంగ్వేజ్. సో సి ఎలా లాంగ్వేజ్, హెచ్టిఎంఎల్ కూడా అలాగే లాంగ్వేజ్. బట్ సి ఇస్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, బట్ హెచ్టిఎంఎల్ ఇస్ నాట్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో చాలా మంది ఎలా అంటుంటారే, హెచ్టిఎంఎల్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అనుకుంటారు. బట్ హెచ్టిఎంఎల్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే కాదు. సో హెచ్టిఎంఎల్ స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో ఈ హెచ్టిఎంఎల్ మనకు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే టిమ్ బెర్నీస్ లీ. సో టిమ్ బెర్నీస్ లీ అనే ఒక సైంటిస్ట్ మనకి ఏం చేశారు ఇక్కడ హెచ్టిఎంఎల్ అయితే ఇన్వెంట్ అయితే చేశారు. సో ఎప్పుడు ఈ హెచ్టిఎంఎల్ లాంచ్ చేశారంటే 1983లో. సో 1983లోనే ఈ హెచ్టిఎంఎల్ అనేది లాంచ్ చేశారు. బట్ ఎప్పుడు పబ్లిష్ అయిందంటే, అంటే ఎప్పుడు అందరు యూజ్ చేసే లేక వచ్చారంటే 1993లో అందరు యూజ్ చేసే విధంగా మనకి హెచ్టిఎంఎల్ అనేది రోల్ అవుట్ అయితే అయిపోయింది. సో హెచ్టిఎంఎల్ ఇస్ నాట్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇది మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే హెచ్టిఎంఎల్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ డాక్యుమెంటేషన్ లాంగ్వేజ్ ఆర్ వెబ్ పేజ్ లాంగ్వేజ్. సో హెచ్టిఎంఎల్ యూజ్ చేసి మనం ఏం క్రియేట్ చేస్తాం, వెబ్ పేజెస్ ని క్రియేట్ చేస్తాం. హెచ్టిఎంఎల్ ఇస్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సో హెచ్టిఎంఎల్ ఇస్ ఎ డాక్యుమెంటేషన్ లాంగ్వేజ్ విచ్ డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది వెబ్ పేజ్. సో హెచ్టిఎంఎల్ అనేది ఏంటంట, డాక్యుమెంటేషన్ లాంగ్వేజ్, డాక్యుమెంటేషన్ లాంగ్వేజ్ విచ్ డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది వెబ్ పేజెస్. సో మనకు వెబ్ పేజెస్ ఉంటాయి కదా, ఆ వెబ్ పేజెస్ కి స్ట్రక్చర్ ని ఎలా డిఫైన్ చేస్తున్నాయంటే ఈ హెచ్టిఎంఎల్ డిఫైన్ చేస్తుంది. ఆ వెబ్ పేజ్ అనేది ఎలా డిజైన్ అయ్యింది, సో ఎలాంటి స్ట్రక్చర్ లో ఉంది ఆ వెబ్ పేజ్ అనేది, సో అన్ని కూడా ఎలా ఏవి డిటర్మైన్ చేస్తుంది, హెచ్టిఎంఎల్ అనేది మనకైతే చేస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ హెచ్టిఎంఎల్ ఇస్ ఎ డాక్యుమెంటేషన్ లాంగ్వేజ్. సో ఇంకా హెచ్టిఎంఎల్ వెర్షన్స్ అంటే వెర్షన్స్ అంటే టైప్స్. సో వెర్షన్స్ చూసుకున్నట్టుగా మొత్తం మనకు హెచ్టిఎంఎల్ 1.0 ఆర్ హెచ్టిఎంఎల్ బేసిక్. సో ఇది వచ్చేసి మనకు 1990 నుంచి 1994 వరకు అయితే సో ఈ వెర్షన్ అనేది యూజ్ చేసేవాళ్ళం. తర్వాత హెచ్టిఎంఎల్ 2.0 వచ్చింది. సో ఈ హెచ్టిఎంఎల్ 2.0 వచ్చేసి మనకు 1995లో ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే హెచ్టిఎంఎల్ 3.20, సో ఇది వచ్చేసి మనకు 1997లో అయితే వచ్చింది. తర్వాత హెచ్టిఎంఎల్ 4.1, సో ఇది వచ్చేసి మనకు 1999లో వచ్చేసింది. అట్ ప్రెసెంట్ మనం అందరం యూజ్ చేస్తున్నది ఏంటి, హెచ్టిఎంఎల్ 5 ని యూజ్ చేస్తున్నాం. సో హెచ్టిఎంఎల్ 5 ఎప్పుడు రిలీజ్ చేశారు, 2012లో రిలీజ్ చేశారు. కరెంట్ ఇప్పుడు కూడా మనం హెచ్టిఎంఎల్ 5 నే యూజ్ చేసుకుంటూ ఉంటున్నాం. ఓకే, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. సో ఏంటి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అంటే, ఎలిమెంట్ ఆర్ గివెన్ ది స్ట్రక్చర్ టు హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. సో ఎలిమెంట్ అనేది ఏంటంటే ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ కి ఒక స్ట్రక్చర్ అనేది మనం ప్రొవైడ్ చేస్తుంది అండ్ టెల్స్ ది బ్రౌజర్ హౌ యూ వాంట్ టు వెబ్సైట్ టు బి ప్రెజెంట్. సో మన వెబ్సైట్ అనేది ఎలా ప్రెజెంట్ చేయాలి, సో ఇవన్నీ కూడా మనకు ఈ ఎలిమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ హెచ్టిఎంఎల్ ఈస్ డిఫైన్డ్ బై ద టాక్స్. సో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అంటున్నాం కదా, సో ఈ ఎలిమెంట్ ని ఎలా మనం డిఫైన్ చేస్తాము, బై యూజింగ్ ద ట్యాగ్. సో హెచ్టిఎంఎల్ అనేది మనకు ట్యాగ్ లాంగ్వేజ్. ప్రతి ఒక్కటి కూడా మనం ట్యాగ్స్ లో రాస్తాం అనమాట. ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, కొన్నదానికి క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉంటుంది. సో ట్యాగ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో ట్యాగ్ అంటే ఏం లేదు, ట్యాగ్ ఈజ్ ఎ నేమ్ సరౌండెడ్ బై ద యాంగిల్ బ్రాకెట్స్. సో ట్యాగ్ అనేది ఒక నేమ్, అది ఎలా ఉంటుందంట, సరౌండెడ్ బై ది యాంగిల్ బ్రాకెట్స్. సో యాంగిల్ బ్రాకెట్స్ అంటే ఏంటిది, దిస్ ఈస్ ద లెస్ దెన్ బ్రాకెట్ అండ్ దిస్ ఈస్ ద గ్రేటర్ దాన్ బ్రాకెట్. సో ఈ బిట్వీన్ లో మనం ఆ ట్యాగ్ నేమ్ అనేది రాస్తాం అనమాట. సో ట్యాగ్ ఆర్ మెయిన్లీ యూజ్ టు టెల్ ది వెబ్ బ్రౌజర్ హౌ టు డిస్ప్లే ది కంటెంట్ ఆన్ ద వెబ్ పేజ్. సో ఈ ట్యాగ్ లో మనం డిఫైన్ చేస్తాం. ఇన్ కేస్ ఆఫ్ మనం ఇక్కడ పీ ట్యాగ్ యూజ్ చేస్తాం అనుకోండి, ఒకవేళ మనకు ప్రెజెంటేషన్ అనేది సో రిప్రజెంట్ అయితే అవుతుంది మన వెబ్ పేజ్ లో, అదే మనం హెచ్ ట్యాగ్ యూజ్ చేసాం అనుకోండి, సారీ హెచ్ వన్ ట్యాగ్ యూజ్ చేస్తే ఒక టైప్ లో మనకు డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏ ట్యాగ్ ఇస్తున్నామో ఆ టైప్ ఆఫ్ డాక్, ఆ టైప్ ఆఫ్ వేలో మన వెబ్ పేజ్ లో డేటా అనేది ప్రెజెంట్ అయితే అవుతుంది అనమాట.
ఓకే, ఆల్ ట్యాగ్స్ ఆర్ సేమ్ ఫార్మాట్, దే ఆర్ బిగినింగ్ విత్ ది లెస్ దాన్ అండ్ ఎండింగ్ విత్ ది గ్రేటర్ దాన్ సైన్. సో ట్యాగ్స్ ఎండింగ్ ఎలా మనము ఉంటాయి, సో లెస్ దాన్ సైన్ తో మనకు బిగిన్ అవుతాయి, అలాగే గ్రేటర్ దాన్ సైన్ తో ఎండ్ అవుతాయి. సో ఇది ట్యాగ్ అంటే. సో ఇది మనకు వైవా క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వాట్ ఇస్ ద ట్యాగ్? సో మీరు ఏం చెప్తారు, ట్యాగ్ ఇస్ ఎ నేమ్ సరౌండెడ్ బై ద యాంగిల్ బ్రాకెట్స్. ట్యాగ్స్ ఆర్ మెయిన్లీ యూజ్ టు టెల్ ద వెబ్ బ్రౌజర్ హౌ టు డిస్ప్లే ద కంటెంట్ ఇన్ ద వెబ్ పేజ్. ఆల్ ట్యాగ్స్ ఆర్ సేమ్ ఫార్మాట్, దే ఆర్ బిగిన్ విత్ ద లెస్ దాన్ సైన్ అండ్ ఎండింగ్ విత్ ద గ్రేటర్ దాన్ సైన్. ఓకే, హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ మనకి ఎలా ఉన్నాయి అంటే టూ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉన్నాయి. హెచ్టిఎంఎల్ ప్రొవైడ్స్ టూ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్, ఆ ట్యాగ్స్ ఏంటో ఒకసారి చూద్దామా. సో ఫస్ట్ వన్ వచ్చేసి కంటైనర్ ట్యాగ్, సెకండ్ వన్ వచ్చేసి నాన్ కంటైనర్ ట్యాగ్. సో కంటైనర్ ట్యాగ్ అంటే ఏం లేదు, ఏ ట్యాగ్ విచ్ కంటైన్స్ ఎ బిగినింగ్ యాజ్ వెల్ యాజ్ ఎండింగ్, సచ్ ట్యాగ్స్ ఆర్ కాల్డ్ కంటైనర్ ట్యాగ్స్. సో ఏ ట్యాగ్ అయితే బిగినింగ్ అలాగే ఎండింగ్ ఉంటుందో అలాంటి ట్యాగ్స్ మనం ఏమంటున్నాం ఇక్కడ, కంటైనర్ ట్యాగ్స్ అంటున్నాం. సో నాన్ కంటైనర్ ట్యాగ్స్ అంటే ఆ ట్యాగ్స్ ఓన్లీ మనకు బిగినింగ్ ఏ ఉంటుంది, ఎండింగ్ అయితే ఉండదు. అలాంటి ట్యాగ్స్ మనం ఏమంటున్నాం, నాన్ కంటైనర్ ట్యాగ్స్ అంటున్నాం. సో కంటైనర్ ట్యాగ్స్ ఒక ఎగ్జాంపుల్ చూడవచ్చు మనకి ఇక్కడ, పి ట్యాగ్. పి మీన్స్ పేరాగ్రాఫ్ ట్యాగ్, హెచ్ వన్ ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్. సో ఈ ట్యాగ్స్ గురించి అన్ని డీటెయిల్ గా మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్ అయితే తెలుసుకుందాం. సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉన్నాయి, ఫార్మాట్ స్టైల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్ అయితే మనం అయితే తెలుసుకుందాం. జస్ట్ ఇది ఇక్కడ మీరు కంటైనర్ అండ్ నాన్ కంటైనర్ ఏంటో తెలుసుకోండి చాలు. సో కంటైనర్ ట్యాగ్ అంటే బిగినింగ్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఎండింగ్ ఉంటుంది, అలాంటి ట్యాగ్స్ మనం ఏమంటున్నాం ఇక్కడ, కంటైనర్ ట్యాగ్ అంటున్నాం. అది నాన్ కంటైనర్ ట్యాగ్ అంటే, సో ఒక ట్యాగ్ కి ఓన్లీ బిగినింగ్ మాత్రమే ఉంటే అలాంటి ట్యాగ్స్ మనం నాన్ కంటైనర్ ట్యాగ్స్ అంటాము, నో ఎండింగ్. ఒకసారి వచ్చి నాన్ కంటైనర్ ట్యాగ్స్ కి, ఏ ట్యాగ్ విచ్ కంటైన్స్ ఓన్లీ ది బిగినింగ్ అండ్ ఇట్ విల్ నాట్ హ్యావ్ టెర్మినేషన్, సచ్ ట్యాగ్స్ ఆర్ కాల్డ్ నాన్ కంటైనర్ ట్యాగ్స్. సో నాన్ కంటైనర్ ట్యాగ్స్ కి ఓన్లీ మనకు బిగినింగ్ మాత్రమే ఉంటుంది, ఎండింగ్ అనేది ఉండదు. అలాంటి ట్యాగ్స్ మనం ఏమంటున్నాం, నాన్ కంటైనర్ ట్యాగ్స్ అంటున్నాం. సో నాన్ కంటైనర్ ట్యాగ్స్ ని ఎంటీ ట్యాగ్ అని కూడా అనొచ్చు అనమాట. ఇక్కడ చూసి మనకు ఏ నాన్ కంటైనర్ ట్యాగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్ ఎంటీ ట్యాగ్. సో ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు హెచ్ఆర్, హెచ్ఆర్ అంటే ఒక హారిజాంటల్ లైన్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. సో బిఆర్ అంటే బ్రేక్ ట్యాగ్, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో బట్ మీకు కంటైనర్ ట్యాగ్ అంటే ఏంటి, నాన్ కంటైనర్ ట్యాగ్ అంటే ఏంటి ఒక ఐడియా అయితే మీకు వచ్చింది. సో ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ ది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్, సో హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. సో ప్రతి ఒక్క లాంగ్వేజ్ మనకు ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు మనం సి చూసుకున్నట్లయితే సి కూడా మనకు ఒక స్ట్రక్చర్ ఉంది, సో జావాకు ఒక స్ట్రక్చర్ ఉంది. సో ఇలా ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ డాక్యుమెంటేషన్ లాంగ్వేజ్ కానీ, సో ఏదైనా మనకు ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సో అలాగే హెచ్టిఎంఎల్ కూడా మనకు ఒక స్ట్రక్చర్ అయితే ఉంది, ఆ స్ట్రక్చర్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. సో క్వశ్చన్ చూడండి ఒకసారి. సో ఇలా అడిగితే మాత్రం మనం ఈ విధంగా రాస్తాం, వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్, ఎక్స్ప్లెయిన్ స్ట్రక్చర్ ఆఫ్ అండ్ హెచ్డిఎంఎల్ డాక్యుమెంట్. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి ఇక్కడ, హెచ్డిఎంఎల్ అంటే ఏంటో రాసి ఆ తర్వాత హెచ్డిఎంఎల్ స్ట్రక్చర్ గురించి రాయాలి. సో చాలా మంది ఏం చేస్తారంటే, సో ఓన్లీ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్డిఎంఎల్ వేసి సో ఈ విధంగా స్ట్రక్చర్ రాసేసి రాసేస్తారు. బట్ ఇక్కడ మనకు స్పెసిఫిక్ గా ఏం అడిగారు, వాట్ ఈజ్ హెచ్డిఎంఎల్ అడిగారు కదా. సో మనం హెచ్డిఎంఎల్ అంటే ఏంటో కూడా రాయాలి, ఇన్ కేస్ ఆఫ్ వాట్ ఈస్ హెచ్డిఎంఎల్ అడగకుండా ఓన్లీ ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చర్ ఆఫ్ అన్ హెచ్డిఎంఎల్ డాక్యుమెంట్ అంటే, సో స్ట్రక్చర్ ఆఫ్ ది హెచ్డిఎంఎల్ డాక్యుమెంట్ అని హెడ్డింగ్ పెట్టి స్ట్రక్చర్ డ్రా చేసి మనం రాసుకుంటూ వెళ్ళిపోతాం. ఇన్ కేస్ ఆఫ్ స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం రాయాలి. ఓకే, హెచ్డిఎంఎల్ అంటే ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు, హెచ్డిఎంఎల్ స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హెచ్డిఎంఎల్ ఇస్ ఎ లాంగ్వేజ్ యూజ్ టు ప్రిపేర్ ది వెబ్ పేజ్ డాక్యుమెంట్స్. సో హెచ్డిఎంఎల్ అనేది ఒక లాంగ్వేజ్. సో ఏం చేస్తుంది ఆ లాంగ్వేజ్ అనేది, వెబ్ పేజ్ డాక్యుమెంట్ ను ప్రిపేర్ చేసేదానికి ఈ హెచ్డిఎంఎల్ అనేది యూజ్ అవుతుంది. సో అంతే. సో హెచ్డిఎంఎల్ అంటే స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో హెచ్డిఎంఎల్ అనేది మనకు ఒక లాంగ్వేజ్, అది ఎందుకు యూజ్ అవుతుంది, మన వెబ్ పేజ్ డాక్యుమెంట్స్ ని ప్రిపేర్ చేసేదానికి ఈ హెచ్డిఎంఎల్ అనే లాంగ్వేజ్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఇలా సింపుల్ గా మనం అయితే రాసేస్తాం. నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ అన్ హెచ్డిఎంఎల్. ఓకే, హెచ్డిఎంఎల్ కు స్ట్రక్చర్ ఉంటుంది అన్నాం కదా. సో ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ హెచ్డిఎంఎల్. సో ఇక్కడ ఏముంది మనకు, హెచ్డిఎంఎల్ ట్యాగ్ ఉంది, అలాగే ఇక్కడ మనకు హెచ్డిఎంఎల్ క్లోజింగ్ ట్యాగ్ ఉంది. సో మీరు ఇక్కడ కంటైనర్ ట్యాగ్స్ ని ఓపెనింగ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మనం ఖచ్చితంగా అయితే మనం క్లోజ్ చేయాలి. సో అదర్వైజ్ అది మనకు మొత్తం పేజ్ అంతా మనకు అప్లై అయిపోతుంది అనమాట. సో కంటైనర్ ట్యాగ్స్ ని మనం ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో కంటైనర్ ట్యాగ్స్ ని ఖచ్చితంగా మనం క్లోజ్ చేయాలి. సో ఎలా క్లోజ్ చేస్తాం, సో మనకు సేమ్ అంతే, ఓపెనింగ్ ట్యాగ్ ఎలా ఉంటుందో క్లోజింగ్ ట్యాగ్ కూడా అలాగే ఉంటుంది. బట్ ఇక్కడ మనకు ఒక ఫార్వర్డ్ స్లాష్ అనేది మనకు అయితే ఉంటుంది. సో అది యూస్ చేసి మనం ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తాం. సో హెచ్టిఎంఎల్ ట్యాగ్ అనేది మనకు కంటైనర్ ట్యాగ్ కాబట్టి హెచ్టిఎంఎల్ ఓపెనింగ్ ట్యాగ్, అలాగే హెచ్టిఎంఎల్ క్లోజింగ్ ట్యాగ్. తర్వాత ఇక్కడ మనకు హెడ్ ట్యాగ్ ఉంది. సో మనకు ఈ స్ట్రక్చర్ అనేది ఏ పార్ట్ గా ఉంటుంది, హెడ్ పార్ట్ అండ్ బాడీ పార్ట్. సో ఇదంతా వచ్చేసి మనకు హెడ్ సెక్షన్. మనం హెడ్ సెక్షన్ లో ఏమైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా మనం ఈ హెడ్ సెక్షన్ లో అయితే మనం అయితే డినోట్ చేస్తాం. సో ఇది వచ్చేసి ఈ హెచ్టిఎంఎల్ అనేది మనం డిఫైన్ చేస్తే మొత్తం పేజ్ అనేది మనకి డిఫైన్ చేస్తుంది. ఇందులో మనకు టూ సెక్షన్స్ ఉంటాయి, హెడ్ సెక్షన్ అలాగే బాడీ సెక్షన్. సో ఈ హెడ్ సెక్షన్ లో మనకు అబౌట్ ద టైటిల్ అని, హెడ్ సెక్షన్ లో మనకు ఇంకొకటి కూడా ఉంది టైటిల్ అనేది. సో ఈ టైటిల్ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ మనకు పైన చూసుకున్నట్టు స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ ఒక టైటిల్ డిస్ప్లే అవుతుంది కదా. సో పైన
సో అలాంటి టైటిల్ అనేది మన వెబ్ పేజ్ లో కూడా మనకు డిస్ప్లే అవుతుంటుంది కదా. ఆ టైటిల్ అనేది ఇక్కడ మనం అయితే ఏదైతే మ్యాటర్ అయితే ఇస్తామో అది మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో టైటిల్ సెక్షన్ లో ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో ప్రాక్టికల్ గా చూసి అయితే తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి మనకు హెడ్ సెక్షన్, ఇది వచ్చేసి బాడీ సెక్షన్. సో బాడీ సెక్షన్ ఏం చేస్తుంది, సో డిఫైన్ ద బాడీ ఆఫ్ ద వెబ్ పేజ్. సో మన వెబ్ పేజ్ అనేది ఇలా డిజైన్ చేయడం మొత్తం కూడా ఈ బాడీ సెక్షన్ లో మనం డిజైన్ చేస్తాం. ఓకే, ఒకసారి వీటిని డీటెయిల్ గా తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకి ఏముంది ఇక్కడ, హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఉంది. సో హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఎలా ఉంది మనకి ఇక్కడ, హెచ్టిఎంఎల్ ఓపెనింగ్ ట్యాగ్ యాజ్ వెల్ యాజ్ హెచ్టిఎంఎల్ క్లోజింగ్ ట్యాగ్ కూడా మనకైతే ఉంది. ది హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఎన్క్లోజ్ ఆల్ ది హెచ్టిఎంఎల్ ట్యాగ్ అసోసియేటెడ్ విత్ ఇన్ యువర్ డాక్యుమెంట్. సో హెచ్టిఎంఎల్ ట్యాగ్ అనేది మనకి ఏం చేస్తుంది అంటే, ఈ హెచ్టిఎంఎల్ ట్యాగ్ లో మీరు యూస్ చేసేటప్పుడు మిగతా ట్యాగ్స్ ని అన్ని ట్యాగ్స్ కూడా సో ఈ హెచ్టిఎంఎల్ లో ఉండే విధంగా అది ఇది కూడా డాక్యుమెంట్ అనేది మనకు ఉంటుంది. సో హెచ్టిఎంఎల్ ట్యాగ్ అనేది మనకు ఇది ఆప్షనల్ ట్యాగ్, ఇన్ కేస్ ఆఫ్ మనం యూజ్ చేయొచ్చు చేయకపోవచ్చు. సో ఇక్కడ ఓన్ ఇన్ కేస్ ఆఫ్ మనకు ఇది వెబ్ పేజ్ ఎలా మనం డిజైన్ చేస్తుంటారు, చాలా మంది నోట్ ప్యాడ్ లో చేస్తుంటారు. సో నోట్ ప్యాడ్ లో ఖచ్చితంగా మనం హెచ్టిఎంఎల్ ని యూజ్ చేస్తాం. అలాగే ఎలా సేవ్ చేస్తాం దాన్ని, విత్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ డాట్ హెచ్టిఎంఎల్ నోట్ ప్యాడ్ లో కానీ ఇది మీరు చేశారనుకోండి, హెచ్టిఎంఎల్ మీరు ప్రాక్టీస్ చేసి నోట్ ప్యాడ్ లో చేశారనుకోండి, ఖచ్చితంగా దాన్ని మనం సేవ్ చేసి రన్ చేస్తాం. సో ఎలా సేవ్ చేస్తాం, విత్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ డాట్ హెచ్టిఎంఎల్. సో కొంతమంది ఆన్లైన్ ఎడిటర్స్ యూస్ చేస్తూ ఉంటారు, లేదా కొన్ని విజువల్ కోడ్ కానీ సో ఆటమ్ కానీ ఇవన్నీ కూడా కొన్ని సాఫ్ట్వేర్స్ అయితే ఉన్నాయి. సో ఆ సాఫ్ట్వేర్స్ యూస్ చేసినప్పుడు మనకు ఇంత ప్రాసెస్ అనేది ఉంటుంది, చాలా ఈజీగా అయితే ఉంటుంది. అవన్నీ కూడా మనం ప్రాక్టికల్ తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు హెచ్టిఎంఎల్ అనేది ఆప్షనల్ ట్యాగ్ అనమాట. సో ది టెక్స్ట్ బిట్వీన్ హెచ్టిఎంఎల్ ఓపెనింగ్ అండ్ హెచ్టిఎంఎల్ క్లోజింగ్ అండ్ డిస్క్రైబ్ ది వెబ్ పేజ్. సో మన వెబ్ పేజ్ లో ఎలాంటి మ్యాటర్ ఉండాలి, సో ఎలా మనం డిజైన్ చేయాలి అంతా కూడా మనం ఎక్కడ డిస్క్రైబ్ చేస్తాం, హెచ్టిఎంఎల్ ఓపెనింగ్ ట్యాగ్ కి అలాగే హెచ్టిఎంఎల్ క్లోజింగ్ ట్యాగ్ కి డిఫైన్ చేస్తాం. సో హెచ్టిఎంఎల్ ట్యాగ్ లో మనకి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, టూ సెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకి హెడ్ సెక్షన్, అలాగే బాడీ సెక్షన్. సో హెడ్ సెక్షన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో హెడ్ హెడ్ ట్యాగ్ అంటే ది టెక్స్ట్ బిట్వీన్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ హెడ్ క్లోజింగ్ ట్యాగ్. సో హెడ్ ఓపెనింగ్ ట్యాగ్ కి హెడ్ క్లోజింగ్ ట్యాగ్ కి ఉండే టెక్స్ట్ ని కంట్రోల్ ది ఇన్ఫర్మేషన్ బ్రౌజర్ అండ్ సర్వర్. సో బ్రౌజర్ కి అలాగే సర్వర్ కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అదంతా కూడా మనం ఇక్కడ హెడ్ సెక్షన్ లో ఇంప్లిమెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ హెడ్ సెక్షన్ లో ఇంకొక ట్యాగ్ కూడా ఉంది, అదే టైటిల్ ట్యాగ్. ఈ టైటిల్ ట్యాగ్ అనేది మనకి ఏం చేస్తుంది అంటే, సో మనకు టాప్ లో మనకి ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ HTML కనపడుతుంది కదా, సో ఈ విధంగా డిస్ప్లే చేస్తుంది మన వెబ్ పేజ్ యొక్క టైటిల్ డిస్ప్లే చేసేదానికి ఇక్కడ మనం టైటిల్ ట్యాగ్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి బాడీ ట్యాగ్. సో బాడీ ట్యాగ్ అంటే ఏంటి, ఎనీథింగ్ యూ వాంట్ టు అపీర్ ఇన్ ద వెబ్ పేజ్. సో మన వెబ్ పేజ్ లో మనం ఏమైతే అప్లై చేయాలనుకుంటున్నామో, ఏమైతే యాడ్ చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా మనము సో బాడీ ట్యాగ్ లో మనం ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. సో బాడీ ఓపెనింగ్ ట్యాగ్, అలాగే బాడీ క్లోజింగ్ ట్యాగ్. సో ఈ విధంగా మనకు హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ ఒక పార్ట్స్. ఒకసారి సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దామా. ఒకసారి చూసి రైట్ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ టు డిస్ప్లే ది సింపుల్ మెసేజ్. సో హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ ని మనం సింపుల్ మెసేజ్ కింద డిస్ప్లే చేస్తాం చూస్తాం. సో ఇక్కడ ఏంటంటే మనకు హెచ్టిఎంఎల్ ఓపెనింగ్ ట్యాగ్ ఉంది, అలాగే ఇక్కడ హెచ్టిఎంఎల్ క్లోజింగ్ ట్యాగ్ అయితే ఉంది. సో హెచ్టిఎంఎల్ ఓపెనింగ్ ట్యాగ్ కి క్లోజింగ్ ట్యాగ్ కి మనకు మిగతా డేటా అంతా కూడా మనకు డిస్ప్లే చేస్తాం. ఇది వచ్చేసి ఏంటి, ఈ పార్ట్ వచ్చేసి మనకు హెడ్ సెక్షన్ అనమాట. ఇదంతా కూడా మనకు హెడ్ సెక్షన్. సో హెడ్ సెక్షన్ లో ఏముంది, హెడ్ ఓపెనింగ్ హెడ్ ఉంది, అలాగే క్లోజింగ్ హెడ్. సో టైటిల్ వెల్కమ్. సో మనం ఈ ప్రోగ్రామ్ మనం రన్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ పైన డిస్ప్లే మనకి ఏమవుతుంది, వెల్కమ్ అని వచ్చేస్తుంది. సో టైటిల్ ఓపెనింగ్ ట్యాగ్, అలాగే క్లోజింగ్ ట్యాగ్. నెక్స్ట్ వచ్చేసి బాడీ. సో వెల్కమ్ టు మనీష్ మణి యూట్యూబ్ ఛానల్ అని ఇచ్చాను. సో అంటే మనకి ఎలా డిస్ప్లే అవుతుంది వెబ్ పేజ్ లో, వెల్కమ్ టు మనీష్ మణి యూట్యూబ్ ఛానల్ అనేది మనకు డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది ఒక వెబ్ పేజ్. ఇది మీరు రన్ చేస్తారు నార్మల్ ఎలా రన్ చేస్తారు, దీన్ని నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తారు. సో నోట్ ప్యాడ్ లో ఈ ప్రోగ్రామ్ టైప్ చేసేసి డాట్ హెచ్టిఎంఎల్ అనే ఎక్స్టెన్షన్ తో సేవ్ చేసి రన్ చేస్తారు, లేదా నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లో కూడా చేయొచ్చు. సో విజువల్ కోడ్ ఇలా చాలా సాఫ్ట్వేర్స్ అయితే మనకు ఉన్నాయి, అవన్నీ కూడా మనం నెక్స్ట్ వచ్చే క్లాస్ లో డీటెయిల్ గా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుందాం. సో ఇది హెచ్టిఎంఎల్ యొక్క స్ట్రక్చర్ అనమాట. సో ఈ విధంగా మనకు హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ ఉంటుంది. సో మీరు ఎగ్జామ్ లో వాట్ ఇస్ హెచ్టిఎంఎల్ ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ అని అడిగితే, సో హెచ్టిఎంఎల్ అంటే ఏంటో ఇది రాస్తారు 2 లైన్స్, తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ పెట్టేసి ఇలా బాక్స్ వేసేసి నీట్ గా రిప్రజెంట్ చేసుకుంటూ, సో ఒక్కొక్క దాని గురించి మీరు రాసుకుంటూ వచ్చేసి లాస్ట్ లో ఒక ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ అనేది మీరు రాస్తారనమాట. సో ఈ విధంగా మనకు హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. సో దట్స్ ఆల్ ఈ వీడియో. ఈ వీడియోలో మనం స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ గురించి తెలుసుకున్నాం, అలాగే కంటైనర్ ట్యాగ్ అంటే ఏంటి, నాన్ కంటైనర్ ట్యాగ్ గురించి అయితే తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఆఫ్ మీకు అర్థమైతే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.